ఇప్పుడు మీకు ఇష్టమైన జెమిని టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్నెక్స్ లో మాత్రమే చూడండి. రాశారు, మొదటి కొడుకు సింహాద్రి అనే తెలిసింది. దీనికి వ్యతిరేకంగా ఎవరు కేసు కూడా వేయలేదు. కానీ మీకు కొన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పాలి. ఎవరమ్మా, నువ్వు చెప్తావా? అవును. నువ్వేం చెప్పగలవు? ఏం మేడం, కుమారస్వామి బ్రహ్మకి ప్రాణమంత్రం ఉపదేశించాడు కదా. పర్వాలేదే, నీకు పురాణాలు తెలుసా? చిచ్చరు పిడుగువే. నీకు ఈ విషయం ఎలా తెలుసు? నేను యూట్యూబ్ లో చూశాను మేడం. పిల్లలు మొబైల్స్ చూసి చెడిపోతున్నారంటున్నారు. నీలాగా బాగుపడేవాళ్ళు కొందరున్నారన్నమాట. గుడ్ గుడ్. సరే, విషయమేంటమ్మా? నా దగ్గరికి ఎందుకొచ్చావు? మేడం, మా నాన్నగారు కార్ డ్రైవ్ చేస్తారు. ఆ కారు మా అమ్మ పేరు మీద ఉంది. కారు ఎవరిదవుతుంది? మీ నాన్న కారు నడిపినా ఆ కారు మీ అమ్మగారి పేరు మీదే ఉంది. అందుకని ఆ కారు మీ అమ్మకే చెందుతుంది. సరే మేడం, బాగుంది. ఒకరి పేరు మీద ఆస్తి లేదు, వాళ్ళు ఇంకొకరి పేరు మీదకి ఎలా రాస్తారు? అది సాధ్యం కాదు. తమకే లేని ఆస్తిని వేరే వాళ్ళకి ఎలా రాసిస్తారు? ఇది సాధ్యం కాదు. మా తాత ఉన్నారు కదా, చంద్రప్రకాష్ మాస్టారు, ఆయన భైరవే గ్రూప్ ఆఫ్ కంపెనీలో మాస్టర్గా పనిచేయడానికి వచ్చారు. ఆయన పని నచ్చి మా ముత్తాత ఆ స్కూల్ ఓనర్ హరిప్రసాద్ గారు ఆయన మా తాతని పిలిచి మా స్కూలు, ఫ్యాక్టరీలు, ట్రాన్స్పోర్ట్ కంపెనీలు అన్నీ నువ్వే చూసుకో, వాటితో పాటు నా కూతురు భైరవిని పెళ్లి చేసుకోమని చెప్పారు.